అన్నా స్పై మూవీ అన్నా ఏముందన్న అసలు నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఏదో ఎక్స్‌పెక్టేషన్ ఆ రేంజ్ లో ఉంటది అనుకుంటారు ఆ రేంజ్ లో అయితే లేదు ఈ రేంజ్ లో ఉంది అన్న అంతే అంటే ఎందుకు ఇలా అంటున్నా అంటే ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ మూవీ అన్న అంటే ఇప్పుడు మనకి గాంధీజీ గురించి తెలుసు చాచాజీ గురించి తెలుసు కానీ నేతాజీ గురించి ఎవరికి ఏం తెలియదు అన్న అంటే ఏదో స్కూల్లో టెక్స్ట్ బుక్స్ లో సోషల్ టెక్స్ట్ బుక్స్ లో హిస్టరీ లో అలా ఏదో కొన్ని కొన్ని విన్నాం అంతే ఎవరికి ఏమీ కరెక్ట్ గా తెలియదు డైరెక్టర్ కి కూడా తెలియదు ఏదో అతనికి తెలిసిన వాటిల్లో అతను ఏదో తీసాడు మూవీ ఇంకోటేంటంటే నేతాజీ గురించి ఏం చెప్పాలంటే ఈ సినిమాలో అతను ఎలా చనిపోయారు అతను అతను వల్ల మనకి దేశానికి ఏం ఉపయోగపడింది ఎలా ఫ్రీడమ్ వచ్చింది ఇదంతా అన్న నిజంగా అంటే ఏం చెప్తా అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ నచ్చిందన్న స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చేది కాదు మనం లాక్కునేది ఇది నాకు నచ్చింది ఈ డైలాగ్ అయితే నచ్చింది నిజంగా అన్న ఈ జనరేషన్ లో ఎవరైనా ఖాళీ ఉంటే ఇస్తారు ఎవరు ఇవ్వరు నేతాజీ అనే అతను మొత్తం ఒక యుద్ధం చేసి ఒక మొత్తం ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి యుద్ధం చేసి అతని వల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు అన్న ఫ్రీడమ్ నిజంగా నాకైతే నచ్చిందన్న మొత్తం ఓవరాల్ అయితే మూవీ నచ్చింది పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చూడాలన్న వన్ టైం వాచబుల్ అన్న స్ప్రైట్ సినిమాకి వచ్చిన మన డిసప్పాయింట్ అయిపోయిన మన సినిమా మాత్రం ఎట్లనో అనుకున్నాం ఇట్టు కొడుతా అనుకున్నాం నిఖిల్ గారు ఈసారి మాత్రం సినిమా మాత్రం జర యావరేజ్ ఉందన్న సినిమా పబ్లిక్ బయటకు వస్తే ఒక జోష్ లేదు ఒక హ్యాపీనెస్ లేదు ఏది బయటకు వస్తున్న ఇట్లా కేకలు లేవు విజిల్స్ లేవు ఏమీ లేవు ఎందుకంటే ప్రతి మనం ఫ్రైడే సినిమా చూస్తాం బయటకు వస్తుంటే ఇట్లా అరుపులు విజిల్స్ ఉంటాయి అలాంటి ఇలా ఏమీ లేదు ఎందుకంటే తీసే సినిమా డైరెక్టర్ డైరెక్టర్ మాత్రం కొద్దిగా డల్గా తీసిండు ఫస్ట్ హాఫ్ అంతా డల్లు పెట్టిండు సెకండ్ హాఫ్ కొద్దిగా రానా వచ్చిన తర్వాత సినిమా కొద్దిగా ఒక జోష్లో వస్తుంది అలా సుభాష్ చంద్రబోస్ది కొద్దిగా స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ చెప్పినప్పుడు కొద్దిగా మనకు ఒక ప్రౌడ్గా ఫీలింగ్ అవుతాం మన భారతదేశం కోసం చెప్తున్నాం ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఆ ఒక సీన్ మంచిగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా సినిమా అంతా కొద్దిగా డల్లు పెట్టిండు చాలా చెప్తున్నా ఓపెన్ చెప్తున్నా చాలామంది నిద్రపోయిన సినిమా చూస్తుంటే వన్ టైం చూసుకోవచ్చు అంతకంటే ఏం లేదు కార్తిక టూ కంటే సినిమా మాత్రం యావరేజ్ అని చెప్పవచ్చు ఇంకా సినిమాకి నిఖిల్కి ఇంకా ఇట్టు కొట్టాలి తీసేటప్పుడు కూడా మంచి చూసి తీసుకోవాలి నిఖిల్ గారు ఇలాంటి సినిమా తీయకుండా మంచి మాస్ సినిమాలు తెలియదు మీరు ఇవి ఇలాంటి సైన్స్లు కానీ కార్తిక టూ కానీ ఇలాంటి సినిమాలు తీసిరు ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా మంచి మీరు పూరి చేయాలంటే ఉంటుంది మళ్ళీ శ్రీనివాళ్ళతో మంచి మంచి సినిమా తీయాలి మీరు ఒక మాస్గా రావాలి ఒక క్లాస్గా రావాలని మంచి కూడా కోరుకుంటున్నా ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ కావాలి మీరు కానీ డైరెక్టర్ తీయడం కానీ కొద్దిగా డల్గా తీసిండు అలాంటి కొద్ది తప్పు చేసి నేను సినిమా మాత్రం మంచి తీసిండు ఇంకా బాగుంటుండే ఏది సుభాష్ చంద్రబోస్ ఆ లాస్ట్ ఆ స్టోరీ డిఫరెంట్ పెట్టినాను అదే అంటున్నాను సుభాష్ చంద్రబోస్ స్టోరీకి కలిపి పెట్టలేదు అది కొద్ది ఫస్ట్ హాఫ్ అంతా వేరే పెట్టిండు సెకండ్ హాఫ్ మొత్తం కొద్దిగా డిఫరెంట్ పెట్టినమాట అదే సుభాష్ చంద్రబోస్ తగ్గట్టు సినిమా తీసినుంటే ఒక ఒక రేంజ్లు ఉంటుండే ఎందుకంటే ఇప్పుడు ఒక మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ సినిమా తగ్గట్టు మ్యాచ్ కావాలి కొద్ది మ్యాచ్ కాకుండా కొద్ది తికమక అయిపోయింది కొద్దిగా లాస్ట్ మూమెంట్లో రానా వచ్చినాక కొద్దిగా సినిమా ఊపు వస్తుంది అన్నమాట ఆ రానా వచ్చిన తర్వాత సినిమా కొద్దిగా హైలైట్ అనిపిస్తుంది యావరేజ్ అన్న వన్ టైం చూసుకోవచ్చు అన్న ఇట్టు అని చెప్పలేము పబ్లిక్లో జోష్ లేదన్న ఇలా ఫ్రైడే రోజు ఎట్లా ఉంటాయన్న అరుపులు కేకలు విజిల్స్ అవి ఉంటాయి ఏమీ లేవు ఇలా ఎందుకంటే ఫ్రైడే వస్తేనే పెద్ద పండుగ అందరికీ ఒక విజిల్స్ కేక ఒక సప్పుడు అలాంటి జోష్ వెళ్ళదు ఇలా అంటే సినిమా డల్లున్నట్టే కదన్న జోష్ ఉంటే ఎట్లా ఉంటుందన్న అరుపులు కీకలు కేకలు మస్తు ఉంటాయి అలాంటివి లేవే లేవు ఇలా అట్లా రావాలి తీసే సినిమా కూడా నెక్స్ట్ టైం మంచిగా తీయాలని మంచి సాంగ్స్ బాగున్నాయి ఒక సాంగ్స్ రెండు సాంగ్స్ మంచిగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది హీరో యాక్టింగ్ బాగుంది ఫైట్స్ బాగున్నాయి హీరోయిన్ యాక్టింగ్ బాగుంది కామెడీ చేసిన మధ్యలో కామెడీ కూడా బాగుంది ప్రతి ఒక్కటి బాగున్నది స్టోరీ కొద్దిగా మంచిగా తీసినే జర ఒక గ్రిప్ ఉంటుండే హైలైట్ ఉంటుండే కొద్ది ఎన్నో కొద్ది పొరపాటు జరిగింది అది ఇంకోసారి పొరపాటు కాకుండా డైరెక్టర్గా చూసుకోవాలి ఇంకా మంచిగా తీయాలి నెక్స్ట్ టైం ఇప్పుడు ఎప్పుడే స్పై మూవీ చూసినా నాకు మూవీ చాలా బాగా నచ్చింది సినిమాలో మెయిన్ నచ్చిందంటే స్టోరీ అంటే స్టోరీ తీసుకునే విధానం డైరెక్షన్ నాకు బాగా నచ్చింది అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా ఎవరికి బోర్ కొట్టే సినిమా ఎంగేజింగ్ అంటే నెక్స్ట్ ఏమవుతుంది ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా తీసిన సినిమా స్టోరీ చాలా బాగుంటుంది ఎమోషనల్ సీన్స్ అంటే మన సుభాష్ చంద్రబోస్ గురించి చాలా అద్భుతంగా చూపెట్టారు సినిమాలో అంటే మన చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం మనం సీక్రెట్స్ సుభాష్ చంద్రబోస్ గురించి పెట్టలేదు దీంట్లో కొద్దిగా పెట్టిండు ఆయన ఏం చేసిండు రియల్గా రియల్ ఫైటర్ మనకు అందరూ ఏమనుకుంటారంటే మనకు గాంధీ వల్ల నెహ్రూ వల్ల ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటారు అంటే సుభాష్ చంద్రబోస్ గారి కొన్ని ఫ్రీడమ్ ఫైటర్ వల్ల ఎంతోమంది కష్టపడితే మనకు ఫ్రీడమ్ వచ్చింది అంటే దాంట్లో ఎక్కువ పాత్ర సుభాష్ చంద్రబోస్ గారిది ఉంటుంది బాగా చూపెట్టారు అది యాక్షన్ సీన్స్ కామెడీ ఇద్దరి మధ్య వచ్చే వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ యాక్షన్ సీన్స్ బీజిఎం మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగుంటాయి మెయిన్ హైలైట్ యాక్షన్ సీన్స్ కామెడీ ఎమోషనల్ చాలా బాగుంటాయి సినిమాలో నిఖిల్ గారి యాక్టింగ్ హైలైట్ సినిమాకు రాణా గారి ఎంట్రీ సెకండ్ హాఫ్లో ఉంటుంది 5 నిమిషాలు ఉంటుంది కానీ చాలా బాగుంటుంది 5 నిమిషాలు ఉంటే చాలా బాగుంటుంది అంటే సుభాష్ చంద్రబోస్ ఎంగేజింగ్గా చెప్తారు ఆయన అది చాలా బాగుంటుంది లాస్ట్లో అంటే లాస్ట్లో పార్ట్ 2 వచ్చే అవకాశం కూడా ఉన్నది సినిమాలో
अंटे स्पाई मूवी की पार्ट टू वस्तु చూస్తాం కదా పార్ట్ 2 కూడా వస్తాయి స్పై పార్ట్ 2 సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ ఒకటే రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి నాకు బాగా నచ్చింది ఈ సాంగ్ జూమ్ 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 పార్ట్ ఉంటది కదా నాకు బాగా నచ్చింది సినిమా నాకు పర్సనల్ చాలా బాగా నచ్చింది స్టోరీ బాగుంటది ఇంకా నేను ఏంటంటే నార్త్ వెళ్ళి కూడా సినిమా చూస్తా అంటే వాళ్ళకి ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ముంబై వెళ్ళి పూణే వెళ్ళి సినిమా చూస్తాను నేను ఇంకోసారి బ్రో స్పై సినిమా ఇప్పుడు జనరేషన్ ఎట్లా అంటే బ్రో మొత్తం ఆకు పాకు తమలా పాకు అన్నట్లుంది కానీ ఇది ఒక దేశభక్తి సినిమా బ్రో ఎవరు ఈ సినిమా గురించి నెగటివ్ కామెంట్ చేయడానికి ఉండదు చేయకూడదు కూడా ఎందుకంటే దేశం కోసం తీసిన సినిమా ఇట్లాంటివి సంవత్సరంలో ఒక రెండు మూడు సినిమాలన్న వాడాలి దేశం అంటే ఏంది మనకు కూడా అర్థం కావాలి ఇప్పుడు ఇంకా చిల్లరే వారాలు పిల్లలు ఇంకా యూత్ పోరాలు అవి సినిమాలు చూసి చెడిపోవడే కాకుండా ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కూడా చూసి కొంచెం ఎంతో కొంత మార్తరు అదే విధంగా దేశభక్తి అనేది మనిషికి తెలుస్తుంది ఎంతో మంది ఆర్మీల మన గురించి ప్రాణాలు ఇస్తున్నారు సో అట్లాంటివి అనేది సుభాష్ చంద్రబోస్ని ఒక హైలైట్గా చూపించిండు సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ చాలా సూపర్ డూపర్ బ్రో అన్నిటికంటే మెయిన్ సుభాష్ చంద్రబోస్ గురించి సినిమా చాలా హిట్ కొడుతుంది మంచిగా ఉంది సినిమా నాకైతే నచ్చింది మంచిగా చేసిండు ఎందుకంటే దేశభక్తి సినిమా బ్రో ఇంకా ఒక డ్యాన్సులు గీన్సులు అవి ఇవి అల్లరి చిల్లరిగా లేకుండా ఒక మంచిగా సైలెంట్గా మూవ్ ఆన్ చేసిండు సినిమా ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలా బ్రో ఇయర్లో ఎవరిది రానా ఇట్లా ఎంట్రీ సార్ ఇంట్లో వెళ్ళిపోతాడు బ్రో ఏముంది బ్రో రానా ఊరికి హెలికాప్టర్లా డ్రన్ వస్తాడు డ్రన్ వెళ్ళిపోతాడు బ్రో ఏం లేదు రానది క్యారెక్టర్ ఒక రాన్ వచ్చేసి దీంట్లో ప్రమోట్ చేసినట్లు వచ్చేసిండు బ్రో ఒక ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంకా సినిమా వచ్చేసి బాగుంది బ్రో నిఖిల్ యాక్టింగ్ చాలా సూపర్గా ఉంది చాలా హైలైట్గా చేసిండు మంచిగానే మూవ్ ఆన్ అవుతుంది బ్రో సినిమా అయితే అంత అని చెప్పాను కానీ చూడొచ్చు బ్రో వన్ టైం సినిమా చూడొచ్చు ఓకే బ్రో బాగుంది అంటే చాణిక్య సినిమా చూసారా ఎవరు మన గోపిచంద్ చాణిక్య కానీ గూఢాచారి కానీ సో ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఉన్న కథ కామన్గా ఒకటే పాయింట్ అదే విధంగా ఉంటుంది అది ఎవరు తీసినా అంతేనే ఉంటుంది అబ్బా రాజమౌళి గారు తీసినా అదే లైన్ ఉంటుంది బట్ తీసే విధానం ఆ ఫైట్స్ కానీ ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ అవన్నీ ఎలా తీశారు అనేది ఇందులో యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి కొంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి తర్వాత ప్యాన్ ఇండియాస్ లెవెల్లో తీసిన సినిమా ఇప్పుడు ప్యాన్ ఇండియా కోసం చాలామంది ట్రై చేస్తున్నారు చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు కూడా అలాంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ కార్తీక టూ హిట్ అయింది సో అది దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశారు నేను వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే మెచ్చుకోవాల్సింది బాహుబలి సినిమా హిట్ అయింది కదా అని చెప్పి తర్వాత వచ్చిన సాహోకి 350 కోట్లు 400 పెట్టి తీశారు కానీ కార్తీక టూ హిట్ అయింది నాకు 100 కోట్లు పైన వచ్చింది కాబట్టి 100 కోట్లు పెట్టి సినిమా తీస్తానని అనుకోకుండా 20 కోట్లు 30 కోట్లు పెట్టి సినిమా తీశారు ఈరోజు ప్రాఫిట్లో ఉంటున్నారు ఇది చాలా మంచి విషయం ఇప్పుడు కార్తీక టూకి 100 కోట్లు వచ్చాయి సో నాకు 100 కోట్లు మార్కెట్ ఉంది కదా అని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ వచ్చిందంటే మొత్తం ప్రొడ్యూసర్ బొక్క బాధలు అయిపోతుంది కానీ వీళ్ళు ఏం చేశారు ఓకే దానికి వచ్చింది బట్ దీనికి అంత పెట్టకుండా దీనిగా 20 కోట్లు 30 కోట్లు పెట్టుకొని సినిమా చేశారు ప్రాఫిట్లో అయితే సినిమా ఉంటుంది ఆయనతో ఒక పాయింట్ లింక్ ఉంటుంది అంతే అది సినిమాలో చూపిస్తారు అది రానా గారిది ఒక 5 మినిట్స్ గెస్ట్ రోలు ఆయన రాగానే కొద్దిగా ఎనర్జీ అనిపిస్తుంది న్యాయం జరగడానికి ఎంటైర్ 5 గెస్ట్రోల్ అంటున్నాను కదా గెస్ట్రోల్ మీన్స్ ఏంటంటే సినిమా వల్ల ఆయనకు ఉపయోగం ఉండదు ఆయన వల్ల సినిమాకు ఉపయోగం ఉంటుంది అంతే స్టోరీ కావాలంటే 300 పట్టుకుని రా 600 పట్టుకుని రా 2 టిక్కెట్లు తీసుకుందా 300 నీకు ఒకటి నాకు ఒకటి 2 కావాలి కదా సో 600 వస్తే 200 మళ్ళీ నేను ఒకసారి చూస్తాను నువ్వు చూసి యావరేజ్ సినిమా దాంట్లో ఒక ఫ్రేమ్ తీసుకొని మూవీ పోర్ట్రే చేస్తారు చనిపోయాడా చనిపోలేదా అని కరెక్ట్గా చెప్పలేదు కానీ అది పెద్ద ఇష్యూ రాలేదు జస్ట్ హీ ఉన్నాడు ఇలా చేసుంటాడు అని అజంప్షన్స్ అన్ని బీజిఎం ఓకే అన్న కొంచెం దగ్గర ఈ రానా క్యామియో ఉంది కదా అక్కడ బీజిఎం ఓకే హైలోనే ఉంది మిగతా అంతా యావరేజ్ సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్ ఉన్నాయి షూటింగ్ సీన్స్ ఇవన్నీ అంత క్లారిటీ లేవన్నా ఇట్స్ లైక్ నార్మల్ గన్ గేమ్ పిల్లలు ఆడుకున్నట్లే ఉన్నాయి నిఖిల్ యాక్టింగ్ ఓకే వెల్ అండ్ గుడ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే డన్ సాంగ్స్ అంత విని వినాల్సిన సాంగ్స్ ఏం లేవన్నా ఇట్స్ లైక్ వన్ టైమ్ లిజనింగ్ సాంగ్స్ ఇన్ ద మూవీ ఫైవ్కి టూ సో బ్యాడ్ యావరేజ్ బిలో యావరేజ్ అన్న హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తే డిసప్పాయింట్మెంట్ కన్ఫర్మ్ స్టోరీ ఎట్లుందన్న స్టోరీ అన్న కొంచెం స్ట్రాంగ్ ఉందా స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ అంటే లేదు ఇట్స్ లైక్ సింపుల్ సిచ్యువేషన్ని ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు ఏదో వెళ్తున్నట్టు చేయాలనుకొని చేశారు
ఓవరాల్ గా మూవీ వన్ టైం వాచబుల్ ఎట్లా అంటారా యా వన్ టైం వాచబుల్ అట్ మోస్ట్ వన్ టైం వాచబుల్ థాంక్యూ